This conference will now be recorded. Hi friends, welcome back. Intaku mundu session lo manam trends gurinchi discuss chesam kada, dan meeda meeku assignment ivadam jarigindi. So we'll go through the assignments once. Sir chuddam Durga Prasad garu. Okay. ఈ లైన్ తిన్లే తిన్ను ఉంది థిక్ చేసుకోండి సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ ట్రేడింగ్ వ్యూలో కూడా మీకు థిక్ ఆప్షన్ ఉంటుందండి అది ఐ విల్ షో ఆల్రెడీ ఇంకెవరికైనా డిఫికల్టీ ఉందేమో లైన్స్ థిక్ చేసుకోవచ్చు ట్రేడింగ్ వ్యూ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు యూజ్ ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేయండి మీకు 20 మినిట్స్ 30 మినిట్స్ వీడియోస్ ఉంటాయి ఎస్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ ట్రేడింగ్ వ్యూ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది కూడా బికాజ్ నేనైతే ఇది ట్రేడింగ్ వ్యూ వాడను సో మీకు చూపించడం కోసం ఇది చేస్తాను కనుక నాకు ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్ ఓన్లీ థింగ్ ఈజ్ డౌట్ ఉన్నప్పుడు యూట్యూబ్కే వెళ్తాను నేను కూడా సో సో దిస్ ఈస్ ద చార్ట్ ఇక్కడ ఇదని చూడండి ఇది ఇది ట్రెండ్ లైన్ ఇది మీరు ఎక్కడైతే డ్రా చేస్తారో దాన్ని ఇలా పట్టుకొని ఇలా క్లిక్ చేసినట్లయితే ఇలా ఎక్స్టెండ్ చేస్తారు కదా ఇక్కడ డబుల్ క్లిక్ చేసి దీన్ని ఇలా ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ వచ్చాయి దాన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇది చూడండి విడ్త్ అని ఉంది కదా ఇదిగో ఇది ఇప్పుడు నేను ఇప్పుడు వాడుతుంది ఇంకా థిక్నెస్ కావాలంటే ఇది సో నేను ఒకసారి అది క్లోజ్ చేసి మళ్ళీ ఇది డబుల్ క్లిక్ చేస్తే దాని ప్రాపర్టీస్ ఇలా వస్తాయి ఇక్కడ కూడా ఇదిగోండి లైన్ అని ఉంది కదా ఇది సో దీని తాలూక ఆ థిక్నెస్ మనం ఎక్కడ వస్తుందా ఇది కలర్ ఇది ఇక్కడ చూడండి ఇది ఇది విడ్త్ ఇది థిక్నెస్ ఇప్పుడు ఆల్రెడీ బై డిఫాల్ట్ థిన్ ఉంటుంది కొద్దిగా థిక్ చేసుకోండి సో దట్ విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది మనకి ఫ్యూచర్లో కూడాను చాలా క్లియర్గా మనకి దానివల్ల ఇది అవుతుంది అది రైట్ సో ఈ విధంగా ఇది చెక్ చేసుకోండి అది ఆల్ ఆఫ్ యూ రైట్ ఓకే సో మీరు ఈ పాయింట్ని యాడ్ చేసుకుంటే బాగుండేదండి ఇది ఇది అదాని పోర్ట్ ఈ రెండింటిని ఇచ్చేసారు దీన్ని కలిపితే దీనికి దీనికి చేస్తే బాగుండేది కాకపోతే ఐ థింక్ ఇదే కరెక్ట్ అనుకుంటా అదాని పోర్ట్ కదా దాని పోర్ట్ ట్రేడింగ్ వ్యూలో చాలా ఫీచర్స్ ఉంటాయండి ఇందులో కూడా పెయిడ్ వెర్షన్ ఫ్రీ వెర్షన్ ఉంది ఓకే ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే ఐ విల్ ట్రై టు డ్రా ఏది మ్యాచ్ అవుతుందో మీరు డ్రా చేసింది ఇది సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ సపోర్ట్లో ఉంది ఓకే కానీ యాజ్ పర్ మై అనాలసిస్ ఇట్ హ్యాస్ టు బ్రేక్ ఈ సపోర్ట్ లైన్ ఇది బ్రేక్ అవ్వాలి యాక్చువల్గా ఆ నెక్స్ట్ ఆప్షన్ దీంతో దీన్ని కలిపితే ఏం జరుగుతుంది ఇదైతే పర్ఫెక్ట్గా రాదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇక్కడ ఇది లో ఇది డ్రా చేస్తే ఏం జరిగిందంటే చూడండి ఓకే ఇక్కడ క్యాండిల్స్ చాలా అటు దీన్ని బ్రేక్ చేశాయి అందువల్ల దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఆ తర్వాత అప్పుడు దీన్ని కలపడానికి ట్రై చేయొచ్చు ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఆల్మోస్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్ సిమిలర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సో దట్ మనం ఇది ముందొచ్చిన సపోర్ట్ కాబట్టి దీనికంటే కింద ఉన్న సపోర్ట్కి ప్రయారిటీ ఇచ్చుకోవడం బెటర్ సో దట్ వీ కెన్ డిలేట్ దిస్ అట్లాంటప్పుడు శ్రీధర్ గారు మీరు చేసిందే ఇదే కరెక్ట్ ఓకే బట్ వీ నీడ్ టు చెక్ మనం లైన్ డ్రా చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది యాడ్ వస్తుంటుంది సో యాడ్ వద్దు అనుకుంటే మనల్ని పెయిడ్ వెర్షన్కి వెళ్ళిపోమని చెప్తుంది ఓకే
సో ప్రస్తుతం అది అలా వస్తుంటుంది, ఎన్ఆర్జి వస్తుంటుంది, అలాగా మనం ఎప్పుడు అలాగ పెయిడ్ వెర్షన్కి వెళ్తామని. రైట్, ఓకే, ఎనీవే, ఓకే, ఎయిర్టెల్, ఎస్, ఓకే, దిస్ వన్ అండ్ దిస్ వన్ పర్ఫెక్ట్ అండి. ఫ్యాన్, ఓకే, ట్రెండ్ లైన్ ఫ్యాన్ ఇది జనరేట్ అయింది, విసనగర లాగా వస్తుంది అనమాట అది. సో ఈ సపోర్ట్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యింది, సో దాట్ నెక్స్ట్ సపోర్ట్ ఇది, నెక్స్ట్ సపోర్ట్ ఇది. ఓకే, దీనికి మీకు అడ్వాన్స్డ్ కొన్ని టూల్స్ ఉన్నాయి, ఫిబొనాచీ ఏమన్నా వాడినప్పుడు ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు మనం. రైట్, ఓకే, ప్రీవియస్ లైన్ బ్రోకెన్, ఇది ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ అదే, అంటే ఈ లైన్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, అక్కడ నుండి మళ్ళీ పడింది. చూసుకోండి, ఇది కూడా ఎస్ఆర్ ఫ్లిప్ అండి. మనం సపోర్ట్ రెసిస్టెన్స్ల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఒకసారి సపోర్ట్ బ్రేక్ అయితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్ లైన్, విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా. ఇక్కడ ఇది ట్రెండ్ లైను, ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడికి వెళ్ళి అది రెసిస్టెన్స్ కింద పనిచేసింది. నార్మల్గా మనం సపోర్ట్ రెసిస్టెన్స్లో ఏం చేస్తాం, ఎస్ఆర్ ఫ్లిప్పు, ఇది ప్రీవియస్ సపోర్ట్ ఇది చూడండి ఇది. ఓకే, ఇది ఒక లో, ఇది నెక్స్ట్ లో, ఇది బ్రేక్ అయ్యింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రెసిస్టెన్స్ కింద పనిచేసి కొద్దిగా ఫేక్ బ్రేక్అవుట్ వచ్చిన, ఆఫ్టర్ దట్ అగైన్ కేమ్ డౌన్. ఓకే, ఇది ఎస్ఆర్ ఫ్లిప్ అంటే సపోర్ట్ ఎక్కడైతే బ్రేక్ అయిందో అదే ఏరియాలో మీకు రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇది ఎక్కడిది, సపోర్ట్ రెసిస్టెన్స్లో. అదే ట్రెండ్ లైన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఎవ్రీ టైం అంత ఎగ్జాక్ట్గా అవుతుందని కాదు, బట్ అయినప్పుడు మాత్రం ఎస్ఆర్ ఫ్లిప్ అనమాట. ఇప్పుడు చూడండి, సపోర్ట్ ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఇది వెనక్కి వెళ్ళింది కానీ ఇక్కడ వరకు వెళ్ళలే. ఒకవేళ ఇలా ఇక్కడ వరకు వెళ్ళినట్లయితే అప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ అనమాట. అంటే ఇది ఈ రెండు పాయింట్లని కలిపాం, ఇక్కడ ఇది సపోర్ట్, దిస్ సపోర్ట్ బ్రోకెన్, బ్రేక్ అయిన తర్వాత ఇది ఇక్కడ రెసిస్టెన్స్ అనమాట. ఇది వెళ్ళలేదు, అంతకంటే వెళ్ళకంటే ముందుగానే వచ్చింది. వీ డోంట్ నీడ్ వరీ, బట్ ఇలా వెళ్ళినట్లయితే మాత్రం ఇట్స్ అన్ ఆపర్చునిటీ, మళ్ళీ ఎస్ఆర్ ఫ్లిప్ అనమాట అది. అంటే ట్రెండ్ లైన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఎక్కడైనా అట్లా, ఎస్, ఇక్కడ వచ్చినట్లుంది. లెట్ మీ చెక్, ఎస్ ఇట్ ఈస్. ఇదిగోండి రెసిస్టెన్స్, ఈ ప్రీవియస్ లైన్, ఇది సపోర్ట్ బ్రోకెన్, వెనక్కి వెళ్ళింది, వెనక్కి వెళ్ళి అది రెసిస్టెన్స్ కింద పనిచేసి ఆ తర్వాత ఫాల్ అండ్ డౌన్. ఓకే, అందువల్ల సపోర్ట్ రెసిస్టెన్సెస్ ట్రెండ్ లైన్స్ రెండు ఒకటే, కానీ మనం అబ్జర్వ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది అంతే. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇది ఏమన్నా జరిగిందా, ఎస్ ఎగ్జాక్ట్, బ్యూటిఫుల్. చూడండి ఇది ఇక్కడ ఇది ఇది ఈ రెండు పాయింట్లని మనం ఇచ్చేసినట్లయితే ఇక్కడ ఏమైంది, బ్రేక్అవుట్ చేసింది. అంటే ఇది డౌన్ ట్రెండ్ అనమాట ఇది. ఈ డౌన్ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి వెనక్కి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, అగైన్ వెనక్కి వచ్చింది. చూడండి ఇక్కడికి వచ్చి మళ్ళీ అగైన్ వెంటాపు, అంటే దిస్ రెసిస్టెన్స్ వన్స్ బ్రోకెన్ యాక్ట్ యాజ్ సపోర్ట్. అంటే ఇక్కడ ఏమైంది, ఆ జనరల్ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లో అదే జోన్లో మనకు ఫామ్ అవుతుంటాయి. ఇదేంటంటే డిఫరెంట్ ఏరియా, ఇంత కిందకి పడిన తర్వాత నౌ ఇట్ వన్ దిస్ వన్ యాక్ట్ యాజ్ సపోర్ట్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది నేను మనం డిస్కస్ చేసలేదు, చేసుకోలేదు. ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే, వాట్ ఇస్ దిస్ టాటా పవర్, ఎంత బ్యూటిఫుల్ అంటే చూడండి. ఇటువైపు నుండి లాంగ్ టర్మ్ సపోర్ట్, ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ బ్రోకెన్, ఇంత కిందకు వచ్చిన తర్వాత సపోర్ట్ కింద పనిచేసింది. ఇక్కడ బ్యూటిఫుల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. ప్యాటర్న్స్ ఏంటనే తర్వాత సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఈ జోన్ దగ్గర ఇక్కడ మనం బై చేసుకుంటే ఇది స్టాప్ లాస్. దీని కింద ఇదేంటిది, అంటే స్టాప్ లాస్ ఇది డైలీ టైం ఫ్రేమ్, కొద్దిగా ఎక్కువ ఇన్వెస్టర్స్కి ఇది ఓ ₹12 స్టాప్ లాస్, ₹12 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది టార్గెట్ జోన్. ఇక్కడికి వెళ్ళింది అది, ₹60 వెళ్ళింది, 1:5. ఎన్ని రోజులు వెళ్ళింది చూడగలరా, 1-2 డేస్లో ₹60 కాదు, సారీ ₹12 కాదండి ఇది, 1 రూపీ 25 పైసా. ఎస్, యా, ఈరోజు యాక్చువల్గా నాకు ఒకళ్ళు అడిగారు, ఒక స్టూడెంట్, ఇది మీరు ఎలా కౌంట్ చేస్తున్నారు అనేది. ఈ క్రాస్ హెయిర్ వల్ల మీకు ఫస్ట్ హెయిర్ బెనిఫిట్ ఒకటి చెప్పాను, ఇది ఎలాగా హారిజాంటల్గా వెర్టికల్గా మనకి ఇచ్చేయడానికి సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ చూస్తే హారిజాంటల్గా ప్రైస్ ఎంత ఉంది, 86 రూపీస్ 79 పైసా,
అది ఏ కేటాయం, అది 13 సెప్టెంబర్ 2017, ఇలా మనకు చూడడానికి పనిచేస్తుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ మెజర్ చేయడానికి క్రాస్ ఎయిర్ ఉపయోగపడుతుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం, ప్రైస్ ఇక్కడ ఈ బాటమ్ నుండి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఎంత వెళ్ళింది అని క్యాలిక్యులేట్ చేయాలంటే సాధారణంగా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ప్రైస్ ఎంత, ఇది 101.12 అంటే 101.12 రూపాయలు ఇది తీస్తే ఎంత, ఇది 75 రూపాయలు అంటే 26.24 రూపాయలు ఎంత, 24 రూపాయలు ఎంత పడుతుంది అది. ఓకే, 26 రూపాయలు ఎంత పడుతుంది. కానీ ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈ లో పాయింట్ దగ్గర మౌస్ని ఇలా పెట్టి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేసాం అనుకోండి, ఇక్కడికి హయ్యెస్ట్ పాయింట్కి తీసుకెళ్తే 25.92 రూపాయలు. అంటే ఏంటి అది, మధ్యలోదండి, 2592 ఉంది చూడండి అది, అంటే ఆ చివరి 92 పైసలు, రూపాయల పైసలు కదా. సో 25.92 రూపాయలు సెకండ్ ఇది ఎప్పుడు కూడా మీకు ప్రైస్ ఈ పాయింట్ నుండి ఆ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తుంది. ఫస్ట్ చూడండి 99 అని ఉంది, అది నెంబర్ ఆఫ్ క్యాండిల్స్, అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్యలో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి. ఇది డైలీ టైం ఫ్రేమ్ అనుకుంటే అంటే 99 డేస్ పట్టింది అనమాట. అంటే ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఇన్ బిట్వీన్ ప్లేస్ టు ప్లేస్, సెకండ్ వన్ ప్రైస్, థర్డ్ వన్ డైరెక్ట్ ఇంకా అది ఉన్న ప్రైస్. అది యాక్చువల్గా ఇలా మీకు చూపిస్తే మీకు తెలుస్తుంది, థర్డ్ వన్ అప్పుడున్న ప్రైస్ ఆ టాప్ ప్రైస్ అనమాట. అంటే చివరి ప్రైస్ ఏదైతే ఉందో అది 101.25 రూపీ. ఓకే, సో మధ్యలో ఉన్న ఫస్ట్ది క్యాండిల్స్, నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఇన్ బిట్వీన్ పాయింట్ టు పాయింట్, సెకండ్ది ప్రైస్ 25.99 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాప్ లాస్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర బై చేస్తే ఈ దీని కింద స్టాప్ లాస్ 112 ఉంది, దాన్ని కొద్దిగా కిందకి పెట్టుకుంటే 120 అంటే రూపాయి 20 పైసలు స్టాప్ లాస్. ఇది టార్గెట్ జోన్ 7 రూపీస్, అంటే కొద్దిగా కిందకి పెట్టుకోవాలి, ఇప్పుడు ఎవ్రీ టైం టచ్ అవుతుందని గ్యారంటీ లేదు కాబట్టి ఒక 6 రూపీస్ పెట్టుకుంటాం. ఓకే, అంటే 1 రూపీ 20 పైసా రిస్క్, 6 రూపీస్ ప్రాఫిట్, అంటే 5 టైమ్స్ రిస్క్ రివార్డ్. ఎవరో భూకంపాలు సృష్టిస్తున్నారండి, ఎవరిదో అక్కడ ఆన్ అయిపోయింది మ్యూటు. ఓకే, అంత డిస్టర్బెన్స్ లో మీరు ఎలాగా వింటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్గా ఐ డోంట్ నో హూ ఇస్ దట్, చాలా డిస్టర్బెన్స్ వచ్చింది ఎవరి ఇంట్లోనో. అఫ్ కోర్స్ నేను మ్యూట్ చేశాను, ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు, కానీ అంత డిస్టర్బెన్స్ లో మీరు ఎలా వింటున్నారు అనేది నాకు అర్థం అవ్వలేదండి, చూసుకోండి ప్లీజ్ చెక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దీని దగ్గరకు వచ్చేసరికి 1 రూపీ 20 పైసలు, ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఈ మౌస్ ఈ పాయింట్ దగ్గర పెట్టాను, కిందకి ఇలా జరిపితే మధ్యలో వచ్చింది 1 రూపీ 16 పైసా, అంటే దానికి ఒక 4 పైసలు యాడ్ చేసుకున్నాను, రూపాయి 20 పైసలు రిస్క్. ఇక్కడ ఈ పాయింట్ ఇది చూడండి హయ్యెస్ట్ ఇది 7 రూపీ 23 పైసా, సో మనకు అంత అక్కర్లేదు, కొద్దిగా కింద 6 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటాం. 6 రూపీస్ అంటే ఇక్కడికి వెళ్ళింది, అది ఎన్ని రోజుల్లో వెళ్ళింది, 1 డే 2 డేస్ వెళ్ళిపోయింది అది. సే ఫర్ ఎగ్జాంపుల్ 76 రూపీస్ మీద 6 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే 2 డేస్లో 8% ఇన్ 2 డేస్ ఇన్వెస్టర్కి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, విత్ ఇన్ 2 డేస్లో టార్గెట్ కూడా ఇచ్చే అయిపోయింది. నేను ఎప్పుడు బాస్కెట్ ఇన్వెస్టర్స్ బాస్కెట్ అన్నాను కదా, ఆ బాస్కెట్లో ఏం చేయొచ్చు అంటే ఓకే ఈ బాస్కెట్ క్లోజ్ అయిపోయింది, టార్గెట్తో బయటపడిపోతాం, యూ విల్ సెర్చ్ ఫర్ ఎంత స్టాక్. ఓకే, అఫ్ కోర్స్ ఇంకా పైకి వెళ్ళింది అది, మనం మంది కాదు, ఇంక మనకు సంబంధం లేదు, ఇంకా వేరే ఆపర్చునిటీ వస్తే తీసుకుంటాం, అంతేగాని నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోయాను, ప్రైస్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అరే రే అని బాధపడాల్సింది ఏమీ లేదండి. అకార్డింగ్ టు అవర్ రిస్క్ రివార్డ్ రేషియో, మన రిస్క్ ఎంత రిస్క్ తీసుకున్నాం దానికి రివార్డ్ ఎంత వచ్చింది, ఓకేనా కాదా అంతే. అంతేగాని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ లోయెస్ట్ పాయింట్లో బై చేసి హయ్యెస్ట్ పాయింట్లో ఎగ్జిట్ అవ్వడం అనేది ఎవరి వల్ల కాని పని, ఎవరికి దిస్ ఈజ్ ద లోయెస్ట్ పాయింట్ అని తెలియదు, దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ పాయింట్ అని తెలియదండి. హిస్టరీలో వెనక్కి జరిగి చూస్తే మనకు అంత బాగున్నట్లు అనిపిస్తుంది, లైవ్లో ఎవరికి తెలియదు. ఇక్కడ సెల్ చేసిన వ్యక్తి ఎక్కడి వరకు ఉంటాడని గ్యారంటీ లేదు, ఇక్కడ బై చేసిన వ్యక్తి ఎక్కడి వరకు ఉంటాడని గ్యారంటీ లేదు, మిడిల్లో ఎక్కడో ఎగ్జిట్ అయిపోతాడు తను. ఓకే, అకార్డింగ్ టు యువర్ స్ట్రాటజీ మీ టార్గెట్ మీకు వచ్చిందా లేదా ఇదే మనం చూసుకోవాలంతే. ఓకే రైట్, అంటే ఎక్కువ మంది చాలా మంది చూసేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడే ఉంది 6 రూపీస్ టార్గెట్ ఎగ్జిట్ అయిపోయింది, అదేమో ఏకంగా 60 రూపీస్ వెళ్ళిపోయింది అనుకుందాం, ఉదాహరణ 60 కాదు ఎంత వెళ్ళింది ఫైనల్గా 20 రూపీస్ వెళ్ళింది, అరే నేను ఏంటిది
టాటా పవర్ కొన్నాను, 6 రూపాయలు ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయాను, అది 24 రూపీస్కి వెళ్ళిపోయింది. నో, మీరు టార్గెట్ పెట్టుకున్నప్పుడు 6 రూపీస్ పెట్టుకున్నారు, మీ టార్గెట్ రీచ్ అయింది, దట్స్ ఇట్. ఓకే, సో ఈ విధంగా ఇది ఇంకొకటి, ట్రెండ్ లైన్స్ కూడా వన్స్ దే ఆర్ బ్రోకెన్ దే విల్ ఫ్లిప్. ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, రెసిస్టెన్స్ బ్రోకెన్ అండ్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ హియర్. ఓకే, సో ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు ఏదో నేను హోంవర్క్ ఇచ్చానని కాదు, ఇలా వెనక్కి వెళ్ళి చెక్ చేయండి, తప్పేం లేదు. చెక్ చేస్తే ఓకే, ఇట్లా ఎన్ని మార్లు చూసారా, ఇక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ వచ్చింది, ఇక్కడ 1 టైమ్ 2 టైమ్స్ ఎస్ఆర్ ఫ్లిప్ వచ్చింది. ఓకే, ఇక్కడ రాలేదు, ఇట్స్ నాట్ అస్. ఇంకెక్కడైనా వచ్చిందా, వి విల్ చెక్. ఇది ఫెయిల్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి డ్రా చేసాం, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కిందకు వచ్చి, కానీ ఇక్కడ ఏమైంది, సో మెనీ టైమ్స్ ఇలా పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళింది, రెడ్ క్యాండిల్ కిందకు వచ్చింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళింది, రెడ్ క్యాండిల్ కిందకు వచ్చింది. ఎప్పుడైతే ఇన్ని మార్లు వైలేట్ అవుతుందో మన దానికి ఎక్కువ ప్రయారిటీ ఇక్కడ ఇవ్వం. ఇక్కడ ఎన్ని మార్లు జరిగింది, ఇది ఇక్కడ 1 2 3, తర్వాత ఇక్కడ సాలిడ్ ప్యాటర్న్ కూడా ఉంది. మీకు ప్యాటర్న్స్ చెప్పినప్పుడు దీని తర్వాత బ్యూటీ ఏంటి అనేది అర్థమవుతుంది, ఎందుకు అనేది. అంటే ఈ ఒక్క దీన్ని బట్టే కాదు, ఇక్కడ ఆ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది, ఇక్కడ ఇదొక సపోర్ట్ ఉంది, సో దట్ కాన్ఫిడెంట్గా ఈ ట్రేడ్ని తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, సో మెనీ టైమ్స్ ఇది వైలేట్ అయ్యింది. అది వైలేట్ అయిన తర్వాత కిందకు వచ్చినట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ వైలేషనే, ప్రాపర్గా ఎక్కడా లేదు. ఓకే, అందువల్ల దీన్ని మనం తీసుకోలేము, ఇక్కడ ఒక ప్రాపర్ ఆపర్చునిటీ మనకి ఎక్కడ కనిపించలేదు. సో ఈ విధంగా మనం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, సమ్టైమ్స్ ఒక క్షణం, ఇది ఇప్పుడు నేనే కదా డ్రా చేశాను, ఇట్ షుడ్ నాట్ బి, ఇది డ్రా చేయకూడదు. నేను ఎందుకు డ్రా చేయకూడదు, ఇది నేను డ్రా చేయకూడదు ఎందుకు డ్రా చేయకూడదు అంటే, ఈ పాయింట్కి ఇప్పుడు సెకండ్ పాయింట్ కింద క్వాలిఫికేషన్ రావాలి అంటే ఈ లోని క్రాస్ అవ్వాలి, దీనికి అది రాలేదు, సో దిస్ ఈజ్ నాట్ ద వన్. అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏది, ఇది, దీన్ని కలిపి ఇలా డ్రా చేస్తాను. ఇక్కడ ఏమైంది, ఒకసారి పైకి వెళ్ళింది, ఒకసారి కిందకు వచ్చింది, అంటే ఇంకా దీనికి అంత వాల్యూ లేదు. సో కంప్లీట్లీ ఐ కెన్ రిమూవ్ దిస్, పూర్తిగా తీసిపడేయచ్చు. అయితే ఇక్కడ ఇది ఏమన్నా జరుగుతుందా, ఇదేమన్నా ఇంతకు ముందు ఏమన్నా హెల్ప్ చేసిందా చూద్దాం. ఇది ఇది ఈ రెండు పాయింట్లు ముందు కలిపాం చూడండి, ప్రైస్ ఇలా ఉన్నప్పుడు దీన్ని కలిపాం, అగైన్ ఇక్కడికి వచ్చింది కానీ బ్రేక్అవుట్ అయ్యింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. ఇక్కడ ఇది చేసినట్లయితే మనం ఈ జోన్లో బై చేసుకుంటే ఇంచుమించు దీని కింద స్టాప్ లాస్ పెడతాం, ₹30 ఎంతో. ఇది టార్గెట్ అంతే, దీని వరకు ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అది ₹2.80 అంటే 1:1.5, పోతే ₹30 వస్తే ₹90 పెట్టుకుంటాం. సో అది 2.80 రూపీస్ వరకు వెళ్ళింది, దట్స్ ఇట్. ఓకే, ఇంకా పైకి వెళ్ళదు, 2.80 రూపీస్ ఏం కర్మ, 5.70 రూపీస్ వరకు పైకి వెళ్ళింది, మనం 1.95 రూపీస్ ఎగ్జిట్ అయిపోతాం, బట్ ఇట్ వెంట అప్ టు 5.74 రూపీస్. ఓకే, తర్వాత ఏమైంది, మళ్ళీ కిందకు వచ్చింది, కిందకు వచ్చేసిన తర్వాత ఇంక ఇది కంప్లీట్. ఎప్పుడైతే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే, మళ్ళీ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ కొట్టిందో, ఇన్ని క్యాండిల్స్ బయట ఉన్న తర్వాత ఇది ఎప్పుడైతే వచ్చిందో, దిస్ ఈజ్ ఇన్వాలిడ్, అప్పుడు ఇదే లైన్ ఇది. కానీ ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి ఇంత కిందకు వచ్చేసింది కాబట్టి ఇంకా దీనికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నో వాల్యూ. ఓకే, రైట్, సో దిస్ ఈజ్ ఎస్ఆర్ ఫ్లిప్ అండి. దీని గురించి చాలా దూరం వెళ్ళిపోయాం, బట్ ఆఫ్ కోర్స్ అవసరమైనది, తప్పేం లేదు. దిస్ వన్ బ్రోకెన్ అయిపోయింది దీని పని. ఓకే, ఇప్పుడు ఉన్నదైతే ఇది, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇది కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడిది అయింది. కానీ ఇప్పుడు మీరు ఇదేంటిది, యాక్సిస్ బ్యాంక్ అండి, మీరు ఇంకో డ్రా చేయొచ్చు అక్కడ, డైలీ టైం ఫ్రేమ్ అనా, యాక్సిస్ డైలీ. ఓకే, జీసీఏలో కదా, ఓకే, క్లోజ్ చేస్తాం. యాక్సిస్
యాక్సిస్ బ్యాంక్ ఎన్ఎస్సి. Can you hear me? Please give me a check. Okay, it's online. Okay. Chenna enduko chenna disturbance vachindi. Okay, so meeru ekkada idi chesaru Access Bank kada. Ee point nundi teeskunnaru daily time frame. యాక్సిస్ బ్యాంక్ వేరే, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ వేరేనా? ఓకే, మీరు ఇన్వెస్టింగ్ డాట్ కామ్లో చేస్తున్నారా? 727. ఓకే. చూడండి, ఇక్కడ నుండి డ్రా చేసినట్లయితే ముందు ఇది డ్రా చేశారు దీన్ని ఇలాగా, ఇది ఇక్కడ వైలెట్ అయ్యింది, తర్వాత ఇక్కడ మళ్ళీ దీన్ని కలపచ్చు, చూసుకోండి ఇది. ఎందుకంటే ఓకే, ముందు ఈ పాయింట్ ని కలిపాము, కలిపినప్పుడు చూసుకోండి ఇది జాగ్రత్తగా మాడిఫికేషన్ ఎలా చేయాలనేది. ఓకే, ఈ పాయింట్ ని కలిపితే ఇలా వచ్చిందండి. వచ్చినప్పుడు ఏమైంది, ఇది చిన్నది బ్రేక్అవుట్ కొట్టి పైకి వెళ్ళిపోయింది. వెళ్ళడం ఎలా వెళ్ళింది, దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది, అప్పుడు దీనికి వ్యాలిడిటీ వచ్చింది. చూడండి, ముందు ఈ రెండు, ఇది కొత్తగా ఫామ్ అయ్యింది లో, ఈ హైర్ ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో దీనికి ఇప్పుడు వ్యాలిడిటీ వచ్చింది. సో దట్ వాట్ వీ షుడ్ బి వాట్ షుడ్ వీ కెన్ డూ దిస్, దీన్ని దీన్ని ఇప్పుడు కలిపాం. ఇంకా దీనికి మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు ఇంకా, ఎందుకంటే మూడు కలవాలని కోరుకోకూడదు. సో ఎప్పుడైతే మీకు కొత్తది ఫామ్ అయిందో ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకుంటాం. సో అదేమైంది, మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరికి వచ్చి బౌన్స్ అయ్యింది. ఓకే, అండ్ ఇప్పుడు అది సపోర్ట్ బ్రేక్ అయింది. యాక్చువల్గా ఇదేంటి, యాక్సిస్ బ్యాంక్ కదా, ఇక్కడ 756 అండ్ 820 అంటే 760 అనుకుంటే 60 రూపీస్ అయితే 700 వరకు ఇది పడ్డానే ఛాన్స్ ఉందండి, ఇంతవరకు రావడానికి ఛాన్స్ ఉంది ఇది యాక్సిస్ బ్యాంక్. ఓకే, ఇక్కడ ఒక మంచి ప్యాటర్న్ ఉంది, 700 వరకు ఇది రావడానికి ఛాన్స్ ఉంది యాక్సిస్ బ్యాంక్. ఇక్కడ ఈ జోన్కి వస్తే కొద్దిగా ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ కొట్టి ఇక్కడ నుండి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఇట్స్ ఎ గుడ్ బ్రేక్అవుట్. యాక్చువల్గా ముందుగా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఇది రైట్ పొజిషన్ టు బై సెల్ అనమాట. ఇది చూడండి ఎన్ని విధాలుగా పనిచేస్తుందంటే, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ప్రీవియస్ సపోర్ట్ బ్రేక్ అయింది, ఇక్కడ కూడా మీకు ఎస్ఆర్ ఫ్లిప్, చిన్న ఎస్ఆర్ ఫ్లిప్ వచ్చిందండి చూడండి, ఇది చిన్నది పెద్ద ఏం కాదు, ఇది ఇది సపోర్ట్ని ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ని బ్రేక్ చేసింది, ఈ ప్రీవియస్ లోని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుని అక్కడ నుండి కిందకి పడింది అనమాట అది. ఓకే, సో ఇది మైనర్ ఎస్ఆర్ ఫ్లిప్ చిన్నది, బట్ ఇదైతే మాత్రం స్ట్రాంగ్ అనమాట ట్రెండ్ లైన్ అది. ఓకే, సో ఇప్పుడు మీరు యాక్చువల్గా మ్యాచ్ చేయాల్సింది ఈ బాటమ్ని మ్యాచ్ చేయాలండి శ్రీధర్ గారు. ఓకే, ఓకే, వీలైనంత వరకు ఇట్లా ఇంక ఇన్వాలిడిటీలు డ్రా చేయకండి, ఎందుకంటే మీరు ఇప్పుడు దీన్ని దీన్ని కలపడానికి ట్రై చేయొచ్చు, దీన్ని కలపడానికి ట్రై చేయొచ్చు, అది బ్యూటీ. అంతేగాని ఇవన్నీ అయిపోయినవి, ఇవి గతం గత హాట్ అయిపోయి, మీరు వ్యాలిడ్వి లైవ్లో మీరు డ్రా చేసినప్పుడు ట్రై టు డ్రా దిస్. అండ్ ఇది ఇక్కడ దీనికి ఇదేం లేదండి, అంత పెర్ఫెక్ట్ కాదు, ఇది స్వింగ్స్ రావాలి, ఇలాగా ఇలా స్వింగ్స్ కనిపించాలి, ఆ స్వింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే వ్యాలిడ్, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ లైన్. అండ్ ఇది కూడా దీని సినిమా అయిపోయింది ఇది, ఎందుకంటే వన్స్ బ్రోకెన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి బ్రేక్ అయింది, సో దీనికి ఇంక వ్యాలిడిటీ లేదు. యు నీడ్ టు జాయిన్ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఆల్ ఆఫ్ యు ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. ఓకే, ఇక్కడ కూడా ఓకే, చెక్, లెట్ మీ చెక్, ఎందుకంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉంది. బజాజ్ ఫిన్సర్వా, బజాజ్ ఫైనాన్స్.
బజాజ్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. నేను సెకండ్ డే కూడా దీని మీద అంత టైం స్పెండ్ చేస్తున్నది ఎందుకంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేయడానికి అవకాశం, ఎందుకంటే మీరు చేసే దాంట్లోనే ఎక్కడ మీరు మిస్టేక్ అయ్యారో దాన్ని ఇమీడియట్గా మీరు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే పాయింట్ మీద ఇప్పుడు నేను ఇది చేస్తున్నది. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఈ పాయింట్ని కలిపితే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ప్యారలల్గా వచ్చింది, చాలా డౌన్ ఇది. సో దీనికి మనం అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడికి మాడిఫై చేసుకుని ఇక్కడ నుండి ఇదిగోండి పర్ఫెక్ట్ సపోర్ట్లో ఉంది సార్ ఇది, ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్. ఓకే, దిస్ వన్ అండ్ దిస్ వన్ కలిపితే ఇక్కడ పర్ఫెక్ట్ సపోర్ట్ అండ్ ఆఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ సపోర్ట్. బ్యూటిఫుల్, హీర్ ఈస్ అ బయింగ్ ఆపర్చునిటీ యాక్చువల్గా. ఆఫ్ కోర్స్ గుర్తుపెట్టుకోండి, రిస్క్ ఇన్వాల్వ్డ్. ఎప్పుడు కూడా మనం ట్రేడ్ చేసేటప్పుడు రిస్క్కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, 3291. ఇక్కడ బై చేసినట్లయితే దీని కిందన ఇది 3140 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. బయింగ్ ఆపర్చునిటీ కదా అని చెప్పామని చెప్పేసి ఎవ్రీ టైమ్ అగ్రెసివ్గా వెళ్ళిపోయి వితౌట్ స్టాప్ లాస్లు కాదు, ఇట్స్ అ బయింగ్ ఆపర్చునిటీ. 3270 బయింగ్ ఆపర్చునిటీ, 3150 అంటే 120 రూపీస్ దీనికి స్టాప్ లాస్. ఓకే, 120 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ ఎంత ఇక్కడికి వస్తుంది అంటే 3275 దగ్గర నుండి ఆల్మోస్ట్ 500 టార్గెట్. 120 స్టాప్ లాస్ పెట్టుకుంటే 500 టార్గెట్, అంటే 480 టార్గెట్ పెట్టుకుంటే 1:4 రిస్క్ రివార్డ్. ఓకే, సో అంతే అంతే తప్ప వితౌట్ స్టాప్ లాస్ మాత్రం ఎప్పుడు కూడా పెట్టకండి. సో అంటే ఆపర్చునిటీస్ అంటే మనకు వస్తాయి, మనం 10లో ఇప్పుడు ఇలా 1:4 రిస్క్ రివార్డు, పోతే 120 రూపాయలు, వస్తే 480 రూపాయలు. ఒక 10 షేర్లు కొన్నాం అనుకోండి 34,000 రూపాయలు, అది పోతే 120 షేర్ల మీద 1,200 రూపాయలు పోతుంది, వస్తే 4,800 వస్తుంది. ఓకే, ఆ విధంగా 1:4 రిస్క్ రివార్డ్ ఉన్నప్పుడు మనం 10 ట్రేడ్లు వేస్తే 10లో 3 విన్ అయ్యి 7 ఫెయిల్ అయిపోయిన వచ్చిన నష్టం లేదండి. ఎందుకంటే 1:4 అనుకోండి, సపోజ్ పోతే 10 రూపాయలు వస్తే 40 రూపాయలు అని పెట్టాం, 3 ట్రేడ్లు విన్ అయ్యాం, 3 40లు 120 రూపాయలు వచ్చింది, 7 ట్రేడ్లు పోయింది, 7 10లు 70 రూపాయలు పోయింది, 120లో 70 పోతే ఇంకా స్టిల్ వేర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 50 రూపీస్ కదా. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీ 3% ఎక్కడికి పోదండి, రైట్? సో దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ టు బై. అఫ్ కోర్స్ ఇంకా అదర్ ఫండమెంటల్స్ ఏమన్నా పనిచేసి కిందకు వస్తే స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, బట్ దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. ఆ ట్రేడ్ చేయగలిగే వాళ్ళు యూ కెన్ నోట్ ఇట్ డౌన్, రైట్? గుడ్, ఓకే సార్. సో అందువల్ల మీరు ముందు డ్రా చేసింది కాకుండా దీన్ని ఇలా చూసుకోండి. ఎస్, ఇక్కడ ఎందుకు ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అంటే మీరు ఇలా డ్రా చేయడం వల్ల యు ఆర్ మిస్సింగ్ వన్ ఆపర్చునిటీ. చూసారా, ఇక్కడ ప్రాపర్గా మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు. యాక్చువల్లీ దేర్ ఇస్ ఎ సెటప్, ఇక్కడ మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ ఉంది కానీ బికాస్ ఆఫ్ దీస్ లైన్స్ ప్రాపర్గా ఇక్కడ రాకపోవడం వల్ల యు ఆర్ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ. అదే ఇక్కడ ఏమైంది మనకి చాలా క్లియర్గా కనిపించింది చూడండి ఇది. ఓకే, కొద్దిగా చార్టింగ్ కూడా కొద్దిగా ఇచ్చేసుకోండి, చేసుకుంటే అప్పుడు ఈజీగా వస్తుంది. ఎప్పుడు కూడాను చూడండి ఇలాగ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకోటి మళ్ళీ ఇన్వెస్టింగ్లోకి వెళ్ళకండి సార్, బికాజ్ నేను ముందు ఇన్వెస్టింగ్లోకి వెళ్ళాను, ఇన్వెస్టింగ్లో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్, అందువల్ల ట్రేడింగ్ వ్యూ .com లోకి వచ్చేసాం. వీ ఫీల్ కంఫర్టబుల్ విత్ ట్రేడింగ్ వ్యూ .com. ఓకే, ఆల్ రైట్, ఇది కరెక్ట్ కాదు సార్, నాట్ ఎట్ ఆల్. అయిపోయింది దీని సినిమా, 2 మినిట్ టైమ్స్ వైలేట్ అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి. దిస్ వన్ ఇది అయిపోయింది, కానీ ఆల్వేజ్ డ్రా చేసేటప్పుడు ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయేమో చూసుకోండి. ఓకే, ఇవన్నీ అయిపోయినవే, ఇది మాత్రం కరెక్ట్, ఇది ప్రజెంట్. ఓకే, ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఇది డౌన్ ట్రెండ్ లైన్ నడుస్తుంది, సో ఇది కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ వెనక్కి వెళ్ళినట్లయితే రెసిస్టెన్స్ కింద అవుతుంది. ఇంకోటి మీరు లైన్స్ ఎవరైనా సరే డ్రా చేసేటప్పుడు కొద్దిగా స్పేస్ ఇలాగించుకోండి, టేక్ ఎ స్క్రీన్ షాట్ లైక్ దిస్, సో దట్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే స్క్రీన్ ఇదేనా ఇంకేమైనా ఉందా అనే చిన్న డౌట్ వస్తుంది. కొద్దిగా ఎప్పుడు కూడా చిన్నది మనకి స్కోప్ ఉండాలి, ఫ్యూచర్ ప్రైస్ చూసుకోవడానికి స్కోప్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి.
దిస్ వన్ గుడ్. ఇక్కడ మీరు ఇది డ్రా చేశారు, దిస్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, ఇది అయిపోయింది దీని పని. ఒకప్పుడు ఇది కరెక్ట్, తర్వాత ఎప్పుడైతే ప్రైస్ ఎంత దూరం వెళ్ళింది ఇది ఇన్వాలిడ్ అయిపోయింది. ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలపొచ్చండి. బజాజ్ ఫిన్సర్, ఓకే టైం అయితే అయ్యింది, విల్ చెక్. సెవెన్ ఫార్టీ నౌ, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నావు. అఫ్ కోర్స్ మరక మంచిదే, తప్పేం లేదు. ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పెర్ఫెక్ట్ అవుతాం. మీరు ఎలాగో చాలామంది చేయట్లేదు, సో నేనే చేస్తాను, మరి ఏం చేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ రెండింటినీ కలిపి ఇలా ఒకటి డ్రా చేయొచ్చు. అండ్ అగైన్ ఇది ఒకటి. ఓకే, సో ఇది ఇప్పుడు బ్రేక్అవుట్ కొట్టింది, కానీ యాక్చువల్గా ఇది వెంటనే కిందకి పడిపోయింది. ఈ జోన్కి వెళ్తే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఓకే, మనకి ఆపర్చునిటీ ప్రతిదీ మీకు, మళ్ళీ మన ఇదేదో దీనిలాగా డిలీట్ చేస్తానా, ప్రతిదీ ఆపర్చునిటీ మనం ఇచ్చి మరీ వస్తుంది అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఏది శిలాశాసనం అనేది ఉండదండి. ఇప్పుడు నేను ఈ అనాలిసిస్ చెప్తున్నాను, ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ రాలేదు అనుకుంటున్నాం, కానీ ఇంకొక స్ట్రాటజీ మీద చేసిన వాళ్ళకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉందేమో మనకు తెలియదు. ఎందుకంటే సో మెనీ ట్రేడర్స్ ఆర్ దేర్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీలు అప్లై చేస్తుంటారు. నా స్ట్రాటజీలో నాకు ఆపర్చునిటీ రాకపోవచ్చు, మీ స్ట్రాటజీలో మీకు ఒక ఆపర్చునిటీ రావచ్చు, కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న స్ట్రాటజీలు అన్ని ట్రేడ్ చేసేయాలనుకోవడం అగైన్ ఫులిష్నెస్. సో మీ స్ట్రాటజీ ప్రకారం రోజుకి ఒకటి వచ్చిందా, రెండు రోజులకు ఒకటి వచ్చిందా, నెలకు ఒకటి వచ్చిందా, దట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ, దట్స్ ఇట్. అంతేగాని ఇక్కడ చూసారా ఎంత చాలా చక్కగా పడింది, ఎక్కడ నేను బై చేసుకుంటే సెల్ చేసుకుంటే బాగుండేది, ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. లేదు, ప్రాపర్గా లేదు ఇది. ఎందుకంటే ఇది ప్రీవియస్ హై రెసిస్టెన్స్ బ్రోకెన్, అది ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, సపోర్ట్ బ్రేక్ అయింది, కానీ అంత ప్రాపర్గా రాలే. క్యాండిల్స్ టూ మెనీ క్యాండిల్స్ వైలేట్ అయ్యాయి. సో ఇట్స్ నాట్ ఆపర్చునిటీ, ప్రైస్ కిందకి పడితే పడి ఉండొచ్చు, ఇది మంది కాదు ఇంకంతే. ఓకే, సో అది సార్, మీరు యాక్చువల్గా ఇక్కడ నుండి డ్రా చేశారు, స్టార్ట్ చేశారు కాబట్టి ఒకవేళ ఇక్కడ నుండి స్టార్ట్ చేసినట్లయితే ఇది స్వాన్. ఓకే, ఈ రెండింటిని మళ్ళీ కలపవచ్చు అలాగా. ఓకే, వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ ఇలాగా. ఓకే, ఇంకా ఇన్ని ఎక్కువ డ్రా చేయొద్దు సార్, లైవ్లో డ్రా చేయండి. ఓకే, దిస్ వన్ ఈజ్ పెర్ఫెక్ట్ అండి, ఇక్కడ నుండి ఇది పెర్ఫెక్ట్, దీన్ని దీన్ని కలిపితే ఇంకోటి పెర్ఫెక్ట్ వస్తుంది, కానీ రెండు ఇంచుమించు మ్యాచ్ అవుతాయి, అందువల్ల పర్వాలేదు, ఇది ఒక్కటి సరిపోతుందండి. ఇన్ని లైన్స్ అక్కర్లా, ఒకప్పుడు ఇది కరెక్ట్, దీనికి ఏమి ఇప్పుడు టచ్ అవ్వలేదు కాబట్టి దీంతో ఇప్పుడు మనకి ఏం పని లేదు. దిస్ వన్ ఈజ్ పెర్ఫెక్ట్ యాజ్ ఆఫ్ నౌ, అండ్ అటునుండి డౌన్ ట్రెండ్ చూసుకుంటే ఇది పెర్ఫెక్ట్, మిగతా చార్ట్స్తో మనకి మిగతా లైన్స్తో పని లేదు. ఇక్కడ కూడా ఇదంతా అయిపోయిన హిస్టరీ, దిస్ వన్ ఈజ్ గుడ్, కానీ ఇక్కడ ఏమైంది, పైకి కిందకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి దిస్ ఇంక ఈ లైన్ ఇన్వాలిడ్ అయిపోయిందండి. అలాగని దీనికి ఇంకా క్వాలిఫికేషన్ రాలేదు, ఈ లోన్ క్రాస్ అయితేనే దీనికి క్వాలిఫికేషన్ వస్తుంది. ఇంకోటి ముఖ్యంగా శ్రీధర్ గారు దుర్గాప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి, నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేసినప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లు డ్రా చేయొద్దు అన్నాను బిగినింగ్లో. యా, ఫ్యూచర్లో వీ కెన్ అప్లై, బట్ ఇప్పుడు మనం ట్రెండ్ లైన్స్లో ఉన్నాం కాబట్టి యూ నీడ్ టు డ్రా ఓన్లీ ట్రెండ్ లైన్స్. ఐ డోంట్ వాంట్ టు సీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్. క్లియర్? సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ వద్దండి, దిస్ ఈజ్ ఓకే. ఇది ఒక మళ్ళీ ఎస్ఆర్ ఫ్లిప్ అండి, చూడండి ఈ రెండింటినీ కలిపితే, ఎస్ ఈ రెండింటిని కలిపితే వచ్చింది ఇక్కడ ఇది సపోర్ట్, సపోర్ట్ వన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్, ఆఫ్టర్ దట్ ఫాల్ అండ్ డౌన్. ఓకే, రెడ్డి ల్యాబొరేటరీస్ ఇది ఇలా ఏది కాదండి ఇది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేశారు, కూల్, కానీ మరి అంత పెర్ఫెక్ట్ అయితే ఇక్కడ ఏమి లేవు. ఇది ఇక్కడ చూడండి, దీన్ని దీన్ని కలపవచ్చు, ఇదేంటిది విక్ ఇది, సో ఇక్కడ కలపడానికి ఏం లేవు, ఇక్కడ ఏం లేవు. ఇది ఓకే, ఇది ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ కింద ఇక్కడ నుండి ఏమన్నా బౌన్స్ అయితే అవ్వాలండి. వాట్ ఈస్ దిస్ ఐషర్ మోటార్స్, చూడండి
ఈ పాయింట్ కలిపితే ఇక్కడికి వచ్చి బ్రేక్అవుట్ అయ్యింది. టూ మెనీ క్యాండిల్స్ ఏం బ్రేక్ చేయలేదు, సింగిల్ క్యాండిల్ బ్రేక్ చేసింది, అందువల్ల స్టిల్ ఇస్ ఇస్ వ్యాలిడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైన్ ని. ఇక్కడ ఇది సపోర్ట్, ఇక్కడ నుండి బయ్యంగ్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే చూసుకోవచ్చు. ఐషర్ మోటార్స్ 21,000 అండి, ప్రస్తుతానికి 17,000లో ఉంది, 26,000 25,000 దాటి 25,358 రూపాయల నుండి 17,000 దొరుకుతుంది. ఓకే, ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఉంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ, రైట్? ఇది సో ప్రస్తుతానికి ఇది సెకండరీ, దిస్ ఈజ్ ఆల్సో గుడ్, అంతే. ఇంకంతకు మించి దీన్ని దీన్ని ఇలా కలిపితే ఇంకోటి వస్తుంది అండి, ఫ్యాన్ వస్తుంది. ఇక్కడ నుండి ఈ పాయింట్ ని కలుపుకుంటే ఇలా లైన్ వస్తుంది. ఓకే, ఎస్, దిస్ వన్ సపోర్ట్ బ్రేక్ అవుతుంది, ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. దిస్ వన్ ఆల్సో గుడ్, దిస్ వన్ ఆల్సో గుడ్, పర్ఫెక్ట్. కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లు అప్పుడే మీరు డ్రా చేయొద్దండి, తర్వాత ఫ్యూచర్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. దిస్ వన్ అండ్ దిస్ వన్ గుడ్, పర్ఫెక్ట్. ఇది ఓకే అయిపోయింది, ఇది ఎస్ఆర్ ఫ్లిప్, దీంతో కూడా ఆల్మోస్ట్ ఇంక పని లేదు, ఎందుకంటే ఇక్కడ నుండి సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది ప్రైస్. సో ఇంక దీన్ని టచ్ చేసే ఛాన్సెస్ లేవండి. సో ఇక్కడ నుండి ఇంకెలా మనకి బ్రేక్అవుట్ అయితే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అవ్వాలి తప్ప ట్రెండ్ లైన్స్కి ప్రస్తుతానికి ఇక్కడ ఏం పని లేదు. హిందుస్థాన్ యూనిలీవర్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ లైన్ అండి. ఇది ఇవన్నీ కాదు, ఇవన్నీ అయిపోయినవి. ఇవి లైవ్లో మీకు దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ కలిపితే ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇది యాక్చువల్గా హిందుస్థాన్ యూనిలీవర్ మీకు ఈ పాయింట్ని కలిపితే ఇది ట్రెండ్ లైన్, ఆబ్వియస్ కనిపిస్తుంది కదా. మీరు ఇవన్నీ ఎందుకు డ్రా చేశారు? అఫ్కోర్స్ దీన్ని దీన్ని కలపవచ్చు, ఇక్కడ ఇంత చిన్న చిన్న స్వింగ్స్ని కలపాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ అసలు ట్రెండ్ లైన్ ప్రకారం అయితే ఇది కరెక్ట్ లైన్, ఇది దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, రైట్? అది ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, ఇక్కడ నాకు తెలిసి ఎస్ఆర్ ఫ్లిప్ వచ్చినట్లుంది. ఇక్కడ నుండి మీరు ఇలా తీసుకుంటే, సారీ, ఇలా ఇలాగనే దీన్ని ఇలా తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ అయ్యి కింద పడుతున్నట్లుంది. ఓకే, దిస్ వన్ ఓకే, ఇవన్నీ ఇంకా అయిపోయినవి, ఇవి హిస్టరీలో ఉన్నవి, వీటితో మనకి ఏం పని లేదు. ఈ పాయింట్ని కలపవచ్చు, కలిపిస్తే ఇలా లైన్ వస్తుంది. ఇక్కడ ఇంకొక లైన్ వస్తుంది అండి, ఇండియా బుల్స్, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఇలా కలిపితే ఇలా లైన్ వస్తుంది ఎక్స్టెన్షన్. అది ఇంకొక రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇది ఒకటి, ఈ రెండు ఆల్రెడీ ఇన్వాలిడ్ అయిపోయింది ఇవి. ఓకే, దిస్ వన్ ఈస్ గుడ్. ఏంటిది, ఐసిఐసిఐ బ్యాంక్, ఇంతకు మనం ఏదో ఒకటి చూసాం కదా సేమ్ దానిలాగే, దీంట్లో కూడా ఇది ఉండేది ఆపర్చునిటీ. ఓకే, ఇది పర్ఫెక్ట్. దానికి ఏది బజాజ్ ఫిన్సర్వా ఏదో ఒకటి అనుకున్నాం, యాక్చువల్గా ముందు ఒకటి డ్రా చేసాం, సేమ్ అలాగే వచ్చింది ఇది. ఇది ఇంకా పూర్తిగా ఇది ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అండ్ అగైన్ ఇది ఎస్ఆర్ ఫ్లిప్ అయ్యి ఇక్కడతో అయిపోయింది, ఇది సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. సో దీంతో ఇంక మనకేం పని లేదు, ఇది పర్ఫెక్ట్ అండి. ఇంకా అయిపోయిన దాన్ని మీరు చూపిస్తున్నారు, యాక్చువల్గా ఈ పాయింట్ ఇది స్వింగ్ ఉంది కదా, ఇక్కడ నుండి దీన్ని కలపాలండి, దిస్ పాయింట్, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది చూసుకోండి, కోటక్ మహేంద్ర, నోట్ ఇట్ డౌన్, దిస్ ఇస్ గుడ్. ఇవన్నీ మనకేం పని లేదండి, ఈ పాయింటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇక్కడికి కలపడమే దీన్ని, అంతే. ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినవి ఇవి. ఓకే, ఇది టూ మెనీ క్యాండిల్స్ వైలెట్ అయిపోయింది సార్, నాట్ అట్ ఆల్ వ్యాలిడ్. ఇదిగోండి ఈ పాయింట్స్ మీరు ఎందుకు వదిలేస్తున్నారు, ఇవి ఇది ఇది కలపాలి. హెచ్డిఎఫ్సి ఈ రెండు అండి, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. ఒకవేళ ఇది ఇక్కడ ఇది వైలెట్ అయ్యింది అనుకోండి, అప్పుడు దీన్ని తీయాలి. అంటే ఇది ఫస్ట్ పాయింట్, ఇది ఓకే, ఐ విల్ షో హెచ్డిఎఫ్సి కదా. ఇట్స్ క్వార్టర్ 10 to 8. ఎనీవన్, డూ యూ ఫీల్ దట్ టైమ్ ఈస్ బికమింగ్ ఓవర్? హోంవర్క్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాను అనిపిస్తుందా? ఓకే, కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే ప్రస్తుతానికి డైరెక్ట్గా చూసుకుంటే మీరు ఎక్కడ నుండి డ్రా చేస్తారు, లెట్ మీ చెక్ అట్ వన్స్.
డైలీ కదా దిస్ పాయింట్ ఇది ఇది ఎప్పుడు ఇది నవంబర్ ఎస్ ఓకే ఇక్కడ నుండి కానీ డ్రా చేసినట్లయితే ఇదే అనుకుంటా విక్ ఇక్కడ ఎస్ ముందు ఈ రెండింటిని కలిపి డ్రా చేయడానికి ట్రై చేయాలి ఎస్ పర్ఫెక్ట్ సరిపోయింది అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ తీసుకుందో అదే చూడండి పర్ఫెక్ట్ అన్నమాట అది ఇక్కడ ఏదైతే సపోర్ట్ పనిచేస్తుందో వెంట అప్ అగైన్ కేమ్ డౌన్ ఇక్కడ మళ్ళీ తీసుకొని ఇక్కడ నుండి చక్కగా బౌన్స్ అయిపోయింది ఓకే సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ సింగిల్ లైన్ ఇదేనండి ఇంక ఇందులో ఇంకేం డ్రా చేయడానికి ఏం లేవు సింగిల్ లైన్ ఒకవేళ మళ్ళీ ఇలా వచ్చినట్లయితే అగైన్ ఇక్కడ మళ్ళీ ఈ జోన్ లో ఎక్కడెక్కడైనా ఇక్కడికి ఎక్కడికి వచ్చినట్లయితే ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది ఓకే అది అండ్ హరీష్ ఏంటిది ట్రెండ్ లైన్ జాయింట్లు చెరుగ్గడలాగా పీసులు 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 అందులోకి క్రూడ్ ఆయిల్ ఓకే హరీష్ స్ట్రైట్ లైన్ ఇలా ఇలా అడ్జస్ట్మెంట్లు చేసామంటే అయిపోయింది మన జీవితం ఓకే ఇదిగో ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ ఈ రెండే రెండు పాయింట్లు స్ట్రైట్ ఇలా డ్రా చేసుకు వెళ్ళిపోవాలి ఇది ఓకే దిస్ వన్ అండ్ దిస్ వన్ స్ట్రైట్ లైన్ ఓకే ఇక్కడ ఇది రెసిస్టెన్స్ వచ్చినట్లుంది ఐ డోంట్ నో వస్తుందో లేదో నాకు తెలీదు అందులోకి ఇది క్రూడ్ ఆయిల్ ఇది ఓకే బట్ డోంట్ ట్రై టు అడ్జస్ట్ దీస్ ఇలా ముక్కలు 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 కలపొద్దు యూ నీడ్ టు డ్రా స్ట్రైట్ లైన్ ఓకే రైట్ ఓకే ఇది కూడా ఇది ఇక్కడ వైలెట్ అయిపోయింది సో దీంతో పని లేదు అసలు ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ ఈ రెండే ఉన్నాయి ఇక్కడ మనకు అంతకుమించి ఏం లేవు వాట్ ఈస్ దిస్ న్యాచురల్ గ్యాస్ యుర్ ఫ్యాన్ ఆఫ్ కమోడిటీస్ దట్స్ గుడ్ ఓకే బట్ స్టిల్ దీన్ని దీన్ని కలపాలి హరీష్ ఇది ఎక్స్టెండ్ చేయండి చేస్తే ఏమో ఇదేమైనా రెసిస్టెన్స్ అవుతుందేమో మరి ఐ డోంట్ నో హరీష్ కెన్ యూ టైప్ వాట్ ఈస్ దిస్ ప్లాట్ఫామ్ జీసీఐ కాదు కదా జస్ట్ టైప్ హరీష్ ఎవరిది ప్లాట్ఫామ్ జీసీఐలోనేనా ఓకే లెట్ మీ చెక్ ఏంటిది న్యాచురల్ గ్యాస్ కదా కమోడిటీస్ ఈసీఎన్ కమోడిటీస్ ఇది గోల్డ్ సిఎఫ్డి షేర్స్ ఇండెక్స్ ఎక్కడున్నాయి ఇవి ఓకే ఇది న్యాచురల్ గ్యాస్ వస్తుంది ఇదేనా ఐ డోంట్ నో ఇది కానట్లుంది వేర్ ఇట్ ఈస్ ఇది ఫారెక్స్ ఇది ఇండెక్స్ సిఎఫ్డి షేర్స్ ఇవన్నీ కూడాను ఈరోజు ఇవి జపాన్ గోల్డ్ ఈసియన్ కమోడిటీస్ వేర్ ఇట్ ఈస్ షో ఆల్ ఏమన్నా మిస్ అయ్యామా ఓకే మేము ఫారెక్స్ చార్ట్స్ తాలూక టెంప్ ఇది డౌన్లోడ్ చేసినట్లున్నాం మీరు కమోడిటీస్ది ఏమన్నా టెంప్లెట్ డౌన్లోడ్ చేశారేమో ఓకే క్రూడ్ ఆయిల్ ఎస్ సిఎఫ్డి ఫ్యూచర్స్ ఓకే న్యాచురల్ గ్యాస్ ఓకే లెట్ మీ చెక్ టైం ఫ్రేమ్ హెచ్ వన్ ఓకే ఇదేంటిది న్యాచురల్ గ్యాస్ కదా సరిపోయిందా మ్యాచ్ అవుతుందా రెండు తేడా వస్తుంది న్యాచురల్ గ్యాస్ హెచ్ వన్ 12 జూలై నుండి తీసుకున్నారు మీరు 12 జూలై మరి మేము ఎక్కడ ఉన్నాం మేము అక్కడే ఉన్నాం ఓకే ఇక్కడ డ్రా చేయగలిగే లైన్ ఇది ఒకటే ఇటు నుండి డ్రా చేయొచ్చు అంటే ఇంకోటి చేయొచ్చు దిస్ వన్ ఎందుకంటే ఈ పాయింట్ తీసుకునేటట్లయితే ఈ హైని ఇది క్రాస్ చేసింది కాబట్టి దీనికి మళ్ళీ వ్యాలిడిటీ వచ్చింది ఓకే సో ఇక్కడ ఉన్నది యూ హ్యావ్ టు డ్రా లైన్ లైక్ దిస్ అంతేగాని ఇవన్నీ ముక్కలు 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 అడ్జస్ట్మెంట్లు అయితే కాదు మీరేం చేశారు ఇక్కడ నుండి ఎక్కడ కోట కలిపారు ఇక్కడ నుండి ఇక్కడ కోట కలిపారు డోంట్ డూ దిస్ నో అడ్జస్ట్మెంట్స్
స్ట్రైట్ లైన్ వచ్చిందా? వచ్చింది. రాలేదా? ఇట్స్ నాట్ అవర్స్. దట్స్ ఇట్. ఓకే. యా పీపుల్ ఐ ఆమ్ ఆల్సో లెర్నింగ్ సో మచ్. ఐ నెవర్ థాట్ ఆఫ్ డూయింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ హరీష్, యూ టాట్ మీ వన్ మోర్ థింగ్, వన్ న్యూ థింగ్. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్లు చేయొద్దివి. సిల్వర్ మొత్తం కమోడిటీస్, ఇది లైన్ డ్రా చేయొచ్చు కదా, ఎంత ఆబ్వియస్ కనిపిస్తుంది సిల్వర్. ఎక్కడ ఉంది సిల్వర్? అదే టైం ఫ్రేమ్ డైలీ చక్కగా కనిపిస్తుంది కదా, దీన్ని వదిలేసి ఇగో. అండ్ ఇది అనుకుంటే ఇది చూడండి, ఇక్కడ నుండి మొదలుపెట్టి దీన్ని కలిపాను, ఈ రెండింటిని కలిపాను. వీటిని కలపడానికి మరి లేదు, ఎందుకంటే వీటిని కలిపితే లైన్స్ క్రాస్ అయిపోతాయి. ఇఫ్ ఐ ట్రై టు యాడ్ దిస్ లైన్, ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ వైలెట్ అయ్యాయి? నో. అందువల్ల ఏంటంటే ఈ రెండింటికి అవ్వట్లేదు. దీన్ని ట్రై చేద్దాం ఒక్కొక్కటి. దీన్ని ట్రై చేస్తే ఇంకా చిన్నది ఫేక్ ఉంది, అందువల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ ఇవి ఎలా పెట్టుకుంటే పర్ఫెక్ట్. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ లైన్ అయితే ఇది, అప్ ట్రెండ్ లైన్. ఇప్పుడు లైవ్లో మనకు ఆపర్చునిటీ ఇచ్చేది ఇది. ఓకే, ఒకవేళ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఇట్స్ బ్యూటీ. ఒకవేళ ప్రైస్ ఇలా కానీ వచ్చినట్లయితే, ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు బై. ఓకే, ఇది ఇదంతా మీరు ఏంటంటే వన్ ఆఫ్టర్ వన్ అవర్, ముందు సపోర్ట్ రెసిస్టెన్సెస్, ట్రెండ్ లైన్స్, ఎప్పుడైతే పెర్ఫెక్షన్ వచ్చేసిందో మీకు ఆపర్చునిటీస్ కనిపించేస్తుంటాయి. మనం ఆర్డినరీ ట్రేడర్స్ లాగా ఆపర్చునిటీ వచ్చింది ఎస్బీఐ బై చే బై చే బై చే, నో, నాట్ నెససరీ. హడావిడిగా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను పెట్టేశాను, ఇది పాయింట్, ఇది చూసేసరికి అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ ఎప్పుడు ప్రైస్ వస్తే అప్పుడు తీసుకుంటాను, లేకపోతే ఇట్స్ నాట్ అవర్స్, దట్స్ ఇట్. చాలా కూల్గా ఉంటాం ఇక్కడ, వచ్చిందా తీసుకుంటాం, రాలేదా లేదు అయిపోయింది. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం, ఇక్కడికి రావడానికి ఒక 10-15 డేస్ పట్టచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి రావాలంటే 10-15 డేస్ పట్టచ్చు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినట్లు 1, 2, 3, 4, 5, 6 డేస్లో ఇక్కడ రాదు, కొద్దిగా స్లోగా వస్తుంది. 10-15 డేస్ పట్టచ్చు. ఓకే, వెయిట్ వెయిట్ ఫర్ దట్. వచ్చిందనుకుంటే బ్యూటిఫుల్ అనమాట. ఇక్కడ బై చేస్తే, ఇక్కడ కానీ బై చేస్తే అప్రాక్సిమేట్గా స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది, ఇష్టం ఎంత టార్గెట్ తీసుకుంటారో. స్టాప్ లాస్ ఎంత? సపోజ్ రూపాయి 40 పైసలు స్టాప్ లాస్, రూపాయి 60 పైసలు. టార్గెట్ ఎంత? 80. 1:5 కమోడిటీస్. హరీష్ ఒకవేళ చేయాలనుకుంటే ఇదేంటిది సిల్వర్, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. పోతే 1 రూపీ 60 పైసా, వస్తే 8 రూపీస్. గుడ్ హరీష్, యూఆర్ టీచింగ్ అస్ కమోడిటీస్ అండ్ యూఆర్ టీచింగ్ అనదర్ థింగ్ వాట్ నాట్ టు డూ. వీ నెవర్ థాట్ లైక్ దిస్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ గుడ్, ఇది కాదు. ఎందుకంటే ఈ పాయింట్ని కలపాలంటే ఈ హైని క్రాస్ అవ్వాలి, ఇది క్రాస్ అవ్వలేదు కదా, అందువల్ల దిస్ ఈజ్ నాట్ గుడ్. దిస్ వన్ ఈజ్ గుడ్ అండ్ దిస్ వన్ ఈజ్ గుడ్. ఓకే, వాట్ ఈస్ దిస్ నిఫ్టీ? ఓకే, దిస్ వన్ ఈస్ గుడ్. బొమ్మయ్య గారు, మీరు క్యాట్ చెఫ్, మీరు క్యాట్ చెఫ్లను మాకు చూపించడం మానట్లేదు. ఓకే, బ్యూటిఫుల్, బాగా వెళ్ళింది నిన్న ప్రైస్. ఒకవేళ వెనక్కి వెళ్ళి మళ్ళీ దీన్ని ఏమైనా టచ్ అయితే అగైన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఓకే, కానీ ఇది ఇక్కడ నుండి వచ్చింది 1, 2, 3, ఇది అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు, ఎందుకంటే 1. కానీ సార్ మీరేంటి, ఇది ఎక్కడ నుండి ఇలా పైకి వెళ్ళిపోయారు? పాయింట్ ఎక్కడుంది కదా, రాంగ్ సార్. ఇది పాయింట్, దీన్ని దీన్ని కలపాలి అండ్ దీన్ని దీన్ని కలిపారు, గుడ్. ఓకే, మీరు చేసింది అంటే బాగానే చేశారు, కానీ ఎక్స్టెండ్ చేశారు, ఎక్స్టెండ్ చేయకూడదు, ఎక్కడితో ఆగిపోవాలి. ఓకే, ఈ రెండింటినీ కలిపితే దిస్ ఇస్ గుడ్. అప్పుడు మీకు యాక్చువల్గా ఫ్యాన్ వస్తుంది అండి. క్యాచ్ ఎఫ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఆల్ ద చార్ట్స్, వీలైనంత ఎక్స్పెరిమెంట్స్ చేయండి. క్యాచ్ ఎఫ్ ఈరోజు ఇలా గడిచిపోయింది, 8 అయిపోయింది. సాటర్డేస్ కూడా తీసుకోలేము. ఐ డౌట్ క్యాచ్ ఎఫ్. ఓకే,
ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఆబ్వియస్గా కనిపించినవి రెండు పాయింట్లు, సెకండ్ ఇది. ముందు దీన్ని కలపడానికి, ఈ పాయింట్ని కలపడానికి చూస్తాం, చూస్తే ఇక్కడ వైలెట్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద వన్, అంతే. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫ్రెష్గా డ్రా చేయాలంటే ఇంకో ఫ్రెష్లో ఫామ్ అయింది, ఇలా ఇది డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఈ లోన్ ఇది క్రాస్ అయిపోయింది కదా, దీనికి మళ్ళీ క్వాలిఫికేషన్ వచ్చింది. కానీ ఇవి రెండు నియర్గా ఉన్నాయి, అందువల్ల వీ డోంట్ వాంట్ గివ్ ది బ్రీవ్ ప్రయారిటీ టు దిస్. ఓకే, సో దిస్ వన్ అండ్ దిస్ వన్, అంతే. ఓకే, ఆ ఫ్యాన్ అనమాట అది. ఒకవేళ ఇప్పుడు వెనక్కి వెళ్ళినట్లు ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది, ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది. సింపుల్. ఓకే, ఆల్ రైట్. ఓకే, దిస్ వన్ దీనికి క్వాలిఫికేషన్ లేదు సార్, ఇదిగోండి ఇది లో, ఈ లోన్ క్రాస్ అవ్వాల. ఈ పాయింట్కి సెకండ్ పాయింట్ క్వాలిఫికేషన్ రావాలి అంటే ఈ లోన్ క్రాస్ అవ్వాలి. ఓకే, అందువల్ల దీనికి ఆ క్వాలిఫికేషన్ రాలేదు. దీన్ని కలపవచ్చు, దీన్ని కలిపితే ఏమవుతుంది, ఇక్కడ టూ మెనీ క్యాండిల్స్ బ్రేక్ చేస్తాయి, అందువల్ల కంప్లీట్లీ దిస్ ఈజ్ ఇన్వాలిడ్ లైన్. ఇక్కడ మనం డ్రా చేయడానికి ఏం లేదు. దిస్ వన్ ఇస్ గుడ్, ఎస్. దిస్ వన్ ఎస్ఆర్ ఫ్లిప్ అండి. యాక్చువల్గా ఇలా చూస్తుంటే ఇన్ని ఆపర్చునిటీలు మిస్ అయిపోతానో అనిపిస్తుంటుంది. ఓకే, చూడండి ఈ పాయింట్, కానీ ఎస్ఆర్ ఫ్లిప్ కాదు సార్, చిన్న తేడా వస్తే మొత్తం రాంగ్ అయిపోతుంది. ఇది ఇదేంటిది, న్యూజిలాండ్ యుఎస్డి ఎస్ఆర్ ఫ్లిప్. ఈ పాయింట్ని కలపాలి, ఈ పాయింట్ని కలిపితే ఎస్ఆర్ ఫ్లిప్ లాగా అనిపించింది. పాయింట్ ఈస్ దిస్. ఓకే, న్యూజిలాండ్ యుఎస్డి, లెట్ మీ చెక్ ఏ టైం ఫ్రేమ్లో ఉన్నారు మీరు. H1 దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈ పాయింట్ కలిపితే టూ మెనీ క్యాండిల్స్ ఇక్కడ బ్రేక్ అయ్యాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ లైన్. మీరేం చేశారు, కొద్దిగా ఇలా జరిపేశారు, అందువల్ల ఏంటి ఎస్ఆర్ ఫ్లిప్ లాగా అనిపించింది. చూడడానికి ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ వన్, కానీ ఇలా ఉన్నప్పుడు అయితే ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. ఓకే, సో దిస్ ఇస్ నాట్ గుడ్. అగైన్ హరీష్, ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ సెకండ్ టైం పెట్టినట్లుంది. సెకండ్ టైం పెట్టేసావు హరీష్, ఇప్పటికే టూ మచ్ ఆఫ్ వర్క్. ఇన్ని చాట్లు అక్కడ మళ్ళీ ఒకే ఇమేజ్ రెండు, నో దిస్ ఇస్ రాంగ్. ఏవేవో చాట్స్ ఇవి, ఎన్ఏబి డైలీ ఎన్ఏబి, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్ ఎన్ఏబి. ఒకవేళ సరే చేస్తే దీన్ని దీన్ని కలపాలి హరీష్, దిస్ వన్ అండ్ దిస్ వన్. యూ టాట్ అస్ 3 పాయింట్స్ టుడే. ఎన్ఏబి డైలీ, ఇంకా అది నాకు ఒకటి ఇచ్చేయాలి. వాట్ ఈస్ దిస్ ఎన్ఏబి, గివ్ మీ ఎ క్లూ. ఎన్ఏబి లా ఉంది ఇది, ఎన్ఏబి. ఓకే, వి నీడ్ టు చెక్, జీసీఏలోకి వెళ్ళి చెక్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ రైట్ హరీష్, హరీష్ అనా. ఎందుకంటే ఈ పాయింట్ క్వాలిఫికేషన్ ఒకటి ప్రాపర్గా డ్రా చేయలేదు, దీన్ని కలపాలి ఇక్కడ కలిపితే. అండ్ దానికి కూడా క్వాలిఫికేషన్ రావాలంటే ఈ హైని క్రాస్ అవ్వాలి. దిస్ ఈజ్ గుడ్, ఎందుకంటే ఈ హైని క్రాస్ అయింది కాబట్టి దిస్ ఈజ్ గుడ్. ఇక్కడ ఇది బ్రేక్ అయింది కదా, సో దీన్ని కాదు, ఈ దీన్ని కలపాలి. దీన్ని కలిపితే ఇది ఎస్ఆర్ ఫ్లిప్ లా ఉంది. క్యూబిఈ, ఓ అన్ని జీసీఐలోనే. ఓకే, ఐ థాట్ లైక్ యూ టుక్ ర్యాండమ్ చార్ట్స్, ఏవి కనిపిస్తే తీసేసుకున్నట్లుంది. సిఎఫ్డి ఫ్యూచర్స్, ఓకే, జపనీస్ గిపనీస్ అన్ని కలిపేసినట్లుంది. ఐ డౌట్ క్యూబిఈలు. ఓకే, యా దట్స్ గుడ్ ఎనాలసిస్. ఇదిగో ఎన్ఏబిలు ఇక్కడ ఉన్నాయి, ఏయూ చార్ట్స్ క్యూబిఈ. ఓకే, డోంట్ గో, ఆ చేసేది ఏదో మన షేర్లు మన కంపెనీ మన ఇండియన్ కంట్రీ దీంట్లో ప్రాక్టీస్ చేయండి, తప్పేం లేదు. ఆల్రెడీ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, క్యాండిల్ స్టిక్స్ ఆర్ క్యాండిల్ స్టిక్స్, దట్స్ ఇట్. ఎక్కడైనా అప్లై చేస్తుంది, అదేదో మన స్టాక్స్ మీద అప్లై చేస్తే కొద్దిగా పరిచయం ఉంటుంది, ఫెమిలియారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ జపనీస్ స్టాక్స్తో ఆస్ట్రేలియన్ స్టాక్స్తో మనకేం పని, వాటితో ఫెమిలియారిటీ ఉండడం వల్ల మనకు వచ్చిన లాభం ఏమీ లేదు. టెస్లానా టెల్స్ట్రా, ఇది ఈ పాయింట్ని కలపకూడదు, ఈ హైని బ్రేక్ చేయలేదు. దిస్ వన్ అండ్ దిస్ వన్ గుడ్. ఓకే,
దామోదర్ గారు మీరు ఓకే మొన్న పర్సనల్ విండోలో పెట్టారని మళ్ళీ ఎక్కడ పెట్టారు, ఇక్కడ ఎక్స్టెండ్ చేయకూడదండి, ఇదంత వరకు ఓకే, దిస్ వన్ గుడ్, దిస్ వన్ గుడ్, ఇది కూడా ఎక్స్టెండ్ చేయకూడదు, దిస్ ఇస్ నాట్ రైట్, ఇదొకటి కరెక్ట్, ఇదొకటి కరెక్ట్, ఇదొకటి కరెక్ట్, దిస్ వన్ ఓకే, దిస్ వన్ ఇది ఎక్స్టెండ్ చేయకండి, ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది, మీరు అడ్జస్ట్ చేస్తున్నట్లు అయిపోతుంది, ఈ రెండు ఓకే, అప్పుడు ఇది అవుతుంది దిస్ వన్, ఇక్కడ నుండి ఇలా చేయాలి అది ఓకే. ఎస్ ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఓకే, మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లో డ్రా చేశారు ఓకే, ఇవి కూడా మళ్ళీ డబుల్ వచ్చినట్లు ఉన్నాయి, డబుల్ ఓకే గుడ్, సపోర్ట్ రెసిస్టెన్స్ వరకు ఓకే గుడ్, ట్రెండ్ లైన్స్ గుడ్ ఓకే, కానీ ఈ పాయింట్ కాదండి, ఇదండి పాయింట్, అంటే ఇవి ఇక్కడ కలిసినట్లు బాగానే ఉంది కానీ ఇది కలపాలి, లోయెస్ట్లు తీసుకోవాలి, మిడిల్లోకి వెళ్ళిపోకూడదు, దిస్ వన్ ఓకే, కొద్దిగా పైకి జరపాలి, కొద్దిగా విక్ పైకి వచ్చింది కదా, ఇక్కడ కూడా పైకి వచ్చింది కదా, కొద్దిగా ఈ లైన్ చిన్నది పైకి మారిస్తే చాలు, ఇన్ఫోసిస్ ఇది కూడా కొద్దిగా విక్స్, ఇదిగోండి విక్స్ ఇలా రాకూడదండి, పాయింట్ టు పాయింట్ ఉండాలి, దీన్ని కలపాలి, చూసారా ఇక్కడ మీకు మొత్తం తేడా వచ్చేస్తే, యాంగిల్ మారిపోతుంది ఓకే, ఈ పాయింట్ కొద్దిగా కిందకి జరపాలి దీని లైన్ని, ఇన్ఫోసిస్ హెచ్ వన్ ఇదే మళ్ళీ వచ్చింది అదే చార్ట్, దిస్ వన్ ఓకే మీద ఓకే, నేను ఇంకా దామోదరిగా అనుకుంటున్నాను, ఇవి డ్రా చేయక్కర్లా, లో హై హయ్యర్ లో హై, ఇది కాదు హయ్యర్ హై, ఇది కాదండి, ఇది ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి, ఇది ప్రాపర్ అయితే కాదు, బట్ దిస్ వన్ గుడ్, దిస్ వన్ గుడ్, ఇది ఇక్కడ వరకు ఇంకేకంగా ఒకటే, ఇంకా మళ్ళీ ఆ స్వింగ్స్ రాలా, ఇది ఇంకా డైరెక్ట్ అన్నమాట, ఇది లైన్ ఈజ్ గుడ్, దిస్ వన్ దిస్ వన్ ఓకే కూల్, ఇది ఇంక ఇన్వాలిడ్ ఇది, ఎందుకంటే ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంక దీంతో మనకేం పని లేదు, దీనికి క్వాలిఫికేషన్ రాలేదు కదా, ఈ పాయింట్ని కలపాలి, ఇది ఇంక ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ ఇది, ఇది ఎప్పుడు కలపకూడదు, ఎందుకంటే ఇప్పుడు లైవ్లో ఆపర్చునిటీ కోసం మనం చూస్తున్నాం, ఈ రెండింటిని కలిపితే ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో చూస్తాం ఓకే, ఎందుకంటే మనం హిస్టరీలో ఇలా చూస్తున్నాం కాబట్టి మనం చిన్న భ్రమ పడతాం, కానీ ఎప్పుడు కూడా వీఆర్ లుకింగ్ ఫర్ లైవ్ ఆపర్చునిటీస్, ఇప్పుడు ఎక్కడెక్కడో చెప్పాను చూసారా, ఇలాగా ఇలా ప్రైస్ ఎక్కడెక్కడో ఉంది, ఐ కంప్లీట్లీ ఫర్గట్ ఇట్ ఓకే ఆల్ రైట్, సో ఇక్కడ ప్రైస్ ఉంటుండగా మనం ఈ లైన్ ప్రకారం ఇక్కడ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఉన్న ప్రైస్కి మనం అడ్జస్ట్ చేయకూడదు ఓకే, ఎప్పుడు కూడాను ఎక్కడో ప్రైస్ ఉంటే ఫ్యూచర్ మనం ఆపర్చునిటీ చూస్తాం కాబట్టి ఇది ఇలా ఉంచుకోవాలి, ఇప్పుడు కూడా పాయింట్స్ కల్లేదు ఇక్కడ, ట్రెండ్ లైన్స్ ప్రాపర్గా డ్రా చేయడానికి ఏం లేవు ఈ చార్ట్లో, ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ లైన్ అంటే కింద నుండి లైన్ ఉండాలి, డౌన్ ట్రెండ్ లైన్ అంటే పై నుండి కిందకి రావాలి, సో ఇలా కింద నుండి లైన్స్ ఇవి ఎప్పుడు రాకూడదు ఓకే, మీకు చార్ట్స్ ఎందుకు ఇలాగ నేరాగా వచ్చాయి, ఓకే సో ఓకే, మీరు కంట్రోల్ టీ కొడితే పెద్ద వస్తుంది, ఇలా ఉంది కదా చూడండి, చిన్నది అయిపోయింది, కంట్రోల్ టీ లేదనుకుంటే ఇదిగోండి ఇది ఉంది కదా టెర్మినల్ ఓకే, సో అప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది, అది దిస్ వన్ ఇస్ గుడ్ అండ్ దీన్ని దీన్ని కూడా కలపవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఈ హైని క్రాస్ అయింది కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ వచ్చింది, నో ఇది కాదు, ఇది ఇది ఈ రెండే ఓకే, దీనికి ఇంకా ఇది ఎప్పుడెక్కడ దీన్ని క్రాస్ అయితే తప్ప దీనికి క్వాలిఫికేషన్ రాదు, సో ఈ రెండు ఈ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్
జస్ట్ ఎ మినిట్. Okay, so deeniki qualification, this is right. This one is good. Balaji gare, good. Good. Idendidi deeniki sambandham ledu idi. Meer actually ga endante kinda nundi trend line draw cheyalante deeni kalpochu. Inka deeniki ledu ikkada endukante deeniki qualification raledu endukante loan cross avaledu kabatti. So deeni kalpochu. Okay. అండ్ లైవ్ చార్ట్ లో రావాలి. స్క్రీన్ ఎందుకు వెనక్కి వెళ్ళింది? అది దిస్ వన్ ఓకే. దీనికి పాయింట్కి రాలేదు, క్వాలిఫికేషన్ రాలేదు. దీనికి ఆ క్వాలిఫికేషన్ రావాలంటే ఈ ప్రైస్ దీన్ని క్రాస్ అవ్వాలి. కానీ ఇన్ రివర్స్ ఇట్ను డట్ తీయచ్చు, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. ఎందుకంటే ఈ హైని ఇక్కడ క్రాస్ అయింది కాబట్టి ఇట్ నుండి డ్రా చేయొచ్చు. దీనికి దీన్ని చేయడానికి లేదు. ఓకే, వాట్ ఇస్ దిస్? స్టేట్ బ్యాంక్ డైలీ. Let me check. Chala chartlu natlu unnai. Daily ya? Okay, meer venakki elli draw chesinatlu unnaru ippudu. Manaki ekkado chesaru. Enduku live lo cheyakunda? 2019 July ki vellipoyaru. 2018 కదా, ఎక్కడో మీరు డ్రా చేసినట్లు ఉన్నారు. అంత లాంగ్ ఎందుకు అక్కర్లేదు, మీరు లైవ్ లోనే చేయండి. లైవ్ లో మీకు ఇది ఉంది కదా ఆపర్చునిటీ. లైవ్ లో ఇదిగో ఇక్కడ ఇది ఒకటి ఇలాగా, ఇది ఒకటి ఇలాగా. లైవ్ లో మనకు వీ హ్యావ్ ఆపర్చునిటీస్. దిస్ వన్ ఓకే, కానీ ఇది ఇన్వాలిడింగ్ అయిపోయింది. చాలా మార్లు ఇక్కడ ఇది అయింది కాబట్టి. ఇది ఎవరిది? ఇది శ్రీలక్ష్మి గారు అనుకుంటా. శ్రీలక్ష్మి గారు, మీరు ఇవి చేశారు కానీ లైన్ డ్రా చేయాలి. ఇది ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపి లైన్ డ్రా చేయాలి. నేను మీకు అర్థం అవడం కోసం హై లో లోవర్ హై లోవర్ లో డ్రా చేశాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పాయింట్ రెండింటినీ కలిపి లైన్ ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఫోటో తీశారు ప్రాపర్గా రాలేదండి. అది కూడా స్క్రీన్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని కెమెరాకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో పెట్టి తీయాలి. కానీ ఇలాగ మీకు లైటింగ్ ప్రాబ్లం వస్తుంది. ముందు స్క్రీన్ షాట్ తీశారు కదా, బాగానే తీశారు కదా, అలా చేయండి చాలు. ఓకే, ఇది కూడా పాయింట్స్ ప్రాపర్గా లేవు. దీన్ని కలపాలి. మీరు హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ ఏర్పాటు చేస్తారు, అది కాదండి. దిస్ పాయింట్ ప్రసాద్ గారు ఏమైంది సార్? మీకు దీన్ని కలిపారు, ఇంత క్లియర్గా ఉంది కదా ఈ పాయింట్ ఈ రెండింటినీ కలుపుకుండా పర్ఫెక్ట్ పాయింట్స్ ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి కా తీయాలి. ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వద్దు మనకి, ఎట్లాంటి చిన్నవి మనకు అవసరం లే దీనికి. ఓకే, ఈ రెండు కలిపితే ఓకే. దీనికైతే ఇంకా క్వాలిఫికేషన్ రాలేదు. కానీ ఈ రెండింటి కలవడం వల్ల ఇక్కడ ఇది రెసిస్టెన్స్ కింద పనిచేసి ప్రైస్ ఫాలింగ్ డౌన్ చూసుకోండి. ఇది యాక్చువల్గా మనం ఇది తప్పు అనడానికి లేదండి. ఇది ఎందుకంటే ఈ పాయింట్ని కలిపితే ఇక్కడ ఇది రెసిస్ట్ ప్రైస్ ఎలా వెళ్ళి రెసిస్టెన్స్ కింద పనిచేసి వస్తుంది. ఓకే, సో దీన్ని కలపకూడదు, కలపలేదు. ఈ రెండింటిని కలిపారు అంతే. ఓకే, అలాగే ఈ పాయింట్ని కూడా కలపొచ్చండి. ఇలా వస్తుంది ఓకే. రిలయన్స్ ఇన్ఫ్రా ఇది పాతది. యాక్చువల్గా అయితే ఏంటంటే దీన్ని ఇలా డ్రా చేయొచ్చు, దీన్ని కలపచ్చు. ఎందుకంటే ఈ హైని బ్రేక్ అయింది ఇక్కడ. ఈ రెండింటినీ కలపచ్చు, ఎందుకంటే మనం లైవ్లో ఆపర్చునిటీస్ కోసం వెతకాలి ఇప్పుడు కూడా. ఇది కూడా అంతే, ఇదే కరెక్ట్. దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ రైట్. ఓకే, ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, సెల్లింగ్ ఆపర్చునిటీ.
ఇది ఓకే, కానీ చూడండి ఈ విక్ ఈ పాయింట్ని కలపాలి ఇక్కడ. ఇది బాగుంది, ఈ పాయింట్ని కలపాలి రైట్. కొద్దిగా అప్పుడు కిందకు వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. 1 అవర్ పట్టిందండి ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఈరోజు ఇంకొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకుందాం, టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఇప్పుడు 8:15 అవుతుంది, క్లోజ్ చేసి 5 మినిట్స్లో వద్దాం అంటే 8:25కి 9 వరకు ఎక్స్టెండ్ చేద్దామా? ముందు మీరు చెప్పండి. ఓకే దుర్గా ప్రసాద్ గారు, ఓకే అండ్ ఓకే 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 మెజారిటీ విన్స్. ఒకవేళ మీరు వెళ్ళాల్సి వస్తే ఎలాగో నెక్స్ట్ వీడియో చూస్తారు, ప్రాబ్లం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ 8:15 నౌ. 8:30 వరకు తీసుకుందాం, ఎందుకంటే నాకు కొద్దిగా ఇదవుతుంది. 8:30 to 9 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. షార్ప్ 8:30కి స్టార్ట్ చేసేస్తానండి. ప్లీజ్ ఎవ్రీ వన్ బీ ఆన్లైన్ బై 8:30. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.